పార్టీ సొంతంగా ప్రజల అభిమానం చూరగొనాలనే క్లారిటీ ఆయనకుంది. వాళ్ల భుజాల మీద ఎక్కువ వీళ్ల సంఖ్య ఎక్కువ ఎత్తు అట్లా పట్టుకొని రావాలనే ఆలోచన లేదు. ప్రజలకు మనమే జవాబుదారీగా ఉండాలి. వాళ్ళ బ్లెస్సింగ్స్ అడగాలనుకుంటే మనమే ఆ జవాబుదారీతనానికి పూచి కూడా మనం సిద్ధంగా ఉండాలనే ఆలోచన ఉంది. ఈ రెండు మూడు ముఖ్యమైన ఆలోచనలు విధానాల వల్ల ఆయన డిఫరెంట్ పొలిటీషియన్, ఆయన మాట్లాడే మాటల్లో క్లారిటీ ఉంటుంది, విధానాల్లో క్లారిటీ ఉంటుంది, కంటిన్యూటీ ఉంటుంది, సర్ప్రైజ్ చేస్తుండవు. ఇది నేను ఎప్పుడు చెప్తున్న మాట. అవసరం లేదు, చేస్తున్నాం కదా. ఇప్పుడు అడుగుతూనే ఉన్నాము ఏ ప్లాట్ఫామ్ లో ఎక్కడ చేయాలని అడుగుతున్నాం. ఇది పోరాటం అంటే ఏదో యుద్ధం చేయడం అని కాదు. గవర్నమెంట్ గవర్నమెంట్ ఎక్కడ చేయాలి, పొలిటికల్ గా ప్రజలకు ఏం చెప్పాలి, ఈ రెండింటిలో మా స్పష్టత మాకుంది. అయితే కంటిన్యూ అవుతుంది. అదే ఇంతకుముందు ఉంటుంది, నలుగురు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలుపుకొని గుంపు కట్టి పోయి అడిగిన వల్ల జరుగుతాయనే భ్రమలేం మాకు లేవు. దానివల్ల ఇది చేసింది కాబట్టి ఈ క్లారిటీతోనే పోతుంటాం. గవర్నమెంట్ గవర్నమెంట్ ఎట్లా డీల్ చేయాలని చేస్తుంటాం. పొలిటికల్ గా ఇక్కడ ఏం చేయాలో ఆ క్లారిటీ కూడా మాకు యూజ్ చేస్తాం. ఆయన పొద్దుపోయిన కామెంట్స్ ఇక్కడ వచ్చి చూసి అమరావతిలో ఇంతకుముందు ఇక్కడే మాట్లాడినట్టున్నారు. ఇది చూస్తే ఇది యాక్చువల్ ఎన్విరాన్మెంట్ ఎట్ట దెబ్బతింటుంది. రాజధాని అనే పేరుతో ఇక్కడ చేసిన విధ్వంసం, పచ్చని పొలాలు ఉండే 35,000 ఎకరాలు ఇంకా చుట్టుపక్కల ఉండేటివన్నీ మొత్తం తీసేశారు. ఇక్కడ పోతుంటే కొండలన్నీ కొట్టేసినాయి. ఇవి కావాలని వైజాగ్కు వ్యతిరేకంగా ఏదైతే ఒక వాతావరణం క్రియేట్ చేయాలి, అక్కడ క్యాపిటల్ మూవ్ కాకూడదు అని చేస్తున్న శక్తులు, అందులో ప్రధానంగా నువ్వు అడుగుతున్న ఈనాడు కానీ, జ్యోతి కానీ, ఈ మీడియా, అలాగే వీళ్ళు మోస్తున్న తెలుగుదేశం పార్టీ, దాంట్లో భాగంగానే వీళ్ళు పాత్రలను తీసుకొస్తుంటారు. వాళ్ళ దగ్గరికి పోయి కొండను కొట్టడం తప్ప కదా సరే అంటే అవును తప్పే అన్నాను అనుకో, దాన్ని తీసుకొని బ్యానర్లు పెడుతుంటారు. ఎన్విరాన్మెంట్ను నిజంగా విధ్వంసం చేసేది ఏమంటే ఇది ఇక్కడ జీవన విధానాన్నే దెబ్బతీస్తున్నారు. అమరావతిలో మొత్తం ఎకలాజికల్, ఇది మొత్తం అన్నింటినీ డెమోగ్రాఫిక్, ఇది మాళ్ళు చెడగొట్టారు. మొత్తం ఒక 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 పచ్చని ఏరియాను ధ్వంసం చేశారు. అక్కడ వెళ్ళి ఆ గుట్ట మీద అంతకుముందు స్ట్రక్చర్స్ లేవా, అక్కడికి వెళ్ళడానికి దారి ఉండదా, అక్కడ వెహికల్స్ పోవా, ఎక్కడ ఎన్ని చోట్ల జరగట్లా, ఏ అనుమతి, టన్నులు కేజీలు లెక్క పెట్టి తూక వేసా, దానికి గవర్నమెంట్కి మించిన స్టాండర్డ్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఏముంటుంది. ఒక వ్యవస్థ గవర్నమెంట్ అంటే రాజ్యాంగ వ్యవస్థను నువ్వు యువర్ క్వశ్చనింగ్, దాంట్లో ప్రతిదీ తీసుకెళ్ళి ఎవరితోనో ఒక కామెంట్ చేయించి వీడన్నాడు కాబట్టి మీది తప్పు అని అంటున్నావు. ఒక గుట్టను పట్టుకొని దాన్ని ఒక చిన్న గుట్టను పట్టుకొని మొత్తం ప్రపంచం అంతా ఇది అయిపోయిందని తిప్పుతున్నావు. అక్కడే మీ దివాళా కోరుతానం కనపడుతుంది, లేకుంటే అంతకంటే ఏమనాలి, బరితెగింపు కనపడుతుంది, ప్రజలను మోసం చేసే తత్వం కనపడుతుంది దాంట్లో. అది ఇజ్ ఇట్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ? అలాంటి కొండలు అక్కడికి వచ్చినవి నేను మిలీనే ఉంటాల్సిన ఏవో కొండల మీద కాక ఎక్కడ వచ్చినాయి? రామానాయుడు స్టూడియో ఎక్కడుంది? రోడ్లన్నీ ఏడాపేడా ఎక్కడికి వేసినారు? ఇవన్నీ మరి పట్టండి అంటే అడగండి. ఈ రాజేంద్ర సింగ్ తీసుకెళ్లి చూపిస్తే ఆయన అది కూడా అంటారు. దానికి తీసుకెళ్లి ఈనాడు కానీ మీరు ఎవరో చెప్తున్నారు ఇక్కడ ఉంటారు కదా, ఆయన అడిగితే అక్కడ చెప్తాడు. హైకోర్టు కూడా ఎన్విరాన్మెంటల్ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేయాలి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో అన్ని చూసే చేస్తున్నారు, మరి ఎందుకు కమిటీ వేయాలి హైకోర్టు? లిటిగేషన్ ప్రాసెస్లో మనం సివిల్ మ్యాటర్స్లో మనం పోయి ఎవరోమన్నా వేసినా ఇక్కడ డిస్ప్యూట్ ఉంటే చూడండి దాని మీద చేయమంటారు. ఈ స్టాండ్ తీసుకోవడం ఏదన్నంటే దానివల్ల గవర్నమెంట్కి నష్టం లేదు, కానీ ప్రజల విల్ను సపోర్ట్ చేయాలని చూస్తున్నారు. ఆ ఘోరం జరగబోతుంది, అక్కడ జరుగుతుంది వైజాగ్ రిలేటెడ్. అసలు వైజాగ్ని ఎట్లా చూపిస్తున్నారంటే ఎట్లో ఒకట్లా అక్కడ నష్టం జరగాల, లేకపోతే అక్కడికి డెవలప్మెంట్ జరగకూడదు, ప్రభుత్వం అనేది అక్కడికి మూవ్ కావకూడదు, క్యాపిటల్ అనేది అక్కడికి పార్ట్ ఆఫ్ క్యాపిటల్ అక్కడికి మూవ్ కావకూడదు అనే లక్ష్యం పెట్టుకునేందువల్లే ఎక్కడ లేనివన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి. ఆఖరికి ఎంతవరకు పోతున్నారంటే అక్కడ ఉండడానికి అనువుగా లేదు వైజాగ్, ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు, అక్కడ ఏమేమి వచ్చేస్తాయి, భూకంపాలు వస్తాయని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆ సిటీని పట్టుకొని. ఆ ప్రాసెస్లో వైజాగ్ను హర్ట్ చేస్తున్నారు, స్టేట్ ఇంట్రెస్ట్ను హర్ట్ చేస్తున్నారు. వాళ్ళ నేరో సంకుచితమైన దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇదిగో ఇలాంటి వాళ్ళని ఉద్యమకారులు ఉంటారు, ప్రెజర్ గ్రూప్స్, వాళ్ళ సింగిల్ మైండెడ్, ఎక్కడ చెట్టు పీకినా సహజంగానే అక్కడికి వచ్చి అన్యాయం జరిగిపోతుంది అంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒకటి ఇచ్చేయించడం, అంతే తప్ప వాస్తవం లేదనేది కొంచెం ఎవరు ఆలోచించడం తెలుస్తుంది. ఒక గుట్ట వల్ల
మొత్తం ప్రపంచం అంతా ఇది అయిపోదు. అందులో అక్కడ అంతకు ముందు స్ట్రక్చర్స్ ఉన్నాయనే విషయం దృష్టిలో పెట్టుకుంటే కొత్తగా ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని అర్థమవుతుంది. డెవలప్మెంట్ చేస్తుంది అక్కడ. మన పార్టీ సొంతంగా ప్రజల అభిమానం చూరగొనాలనే క్లారిటీ ఆయనకుంది. వాళ్ళ భుజాల మీద ఎక్కువ వీళ్ళ సంఖ్య ఎక్కువ ఎట్లా అట్లా పట్టుకొని రావాలనే ఆలోచన లేదు. ప్రజలకు మనమే జవాబుదారీగా ఉండాలి. వాళ్ళ బ్లెస్సింగ్స్ అడగాలనుకుంటే మనమే ఆ జవాబుదారీతనానికి కూచీ కూడా మనం సిద్ధంగా ఉండాలనే ఆలోచన ఉంది. ఈ రెండు మూడు ముఖ్యమైన ఆలోచనలు విధానాల వల్ల ఆయన డిఫరెంట్ పొలిటీషియన్. ఆయన మాట్లాడే మాటల్లో క్లారిటీ ఉంటుంది, విధానాల్లో క్లారిటీ ఉంటుంది, కంటిన్యూటీ ఉంటుంది, సర్ప్రైజెస్ ఉండవు. ఇది నేను ఎప్పుడు చెప్తున్న మాట. విభజన హామీల విషయంలో బీఆర్ఎస్ లో పోరాటం చేస్తున్న కేంద్రంతో మీరు కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన బీఆర్ఎస్ కలిసి కేంద్రంపై ప్రయత్నాలు చేస్తారు చేస్తున్నాం కదా. ఇప్పుడు అడుగుతూనే ఉన్నాం ఏ ప్లాట్ఫామ్ లో ఎట్లా చేయాలనేది అడుగుతున్నాం. ఇది పోరాటం అంటే ఏదో యుద్ధం చేయడం అని కాదు. గవర్నమెంట్ గవర్నమెంట్ ఎట్లా చేయాలి, పొలిటికల్ గా ప్రజలకు ఏం చెప్పాలి, ఈ రెండింటిలో మా స్పష్టత మాకుంది. అదైతే కంటిన్యూ అవుతుంది. అదే నేను ఇంతకుముందు అంటుంది, నలుగురు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలుపుకొని గుంపు కట్టి పోయేడు వల్ల జరుగుతాయనే భ్రమలేం మాకు లేవు. దానివల్ల ఇది చేసింది కాబట్టి ఈ క్లారిటీతోనే పోతుంటాం. గవర్నమెంట్ గవర్నమెంట్ ఎట్లా డీల్ చేయాలని చేస్తుంటాం. పొలిటికల్ గా ఇక్కడ ఏం చేయాలో ఆ క్లారిటీ కూడా మాకు ఆయన పొద్దుపోని కామెంట్స్ ఇక్కడ వచ్చి చూసే అమరావతిలో ఇంతకుముందు ఇక్కడే మాట్లాడినట్టున్నాను. ఇది చూస్తే ఇది యాక్చువల్ ఎన్విరాన్మెంట్ ఎట్ట దెబ్బతింటుంది. రాజధాని అనే పేరుతో ఇక్కడ చేసిన విధ్వంసం, పచ్చని పొలాలు ఉండే 33,000 ఎకరాలు 35,000 ఎకరాలు ఆ చుట్టుపక్కల ఉండేటివన్నీ మొత్తం తీసేశారు. ఇక్కడ పోతుంటే కొండలన్నీ కొట్టేసింది. ఇవి కావాలని వైజాగ్ వ్యతిరేకంగా ఏదైతే ఒక వాతావరణం క్రియేట్ చేయాలి, అక్కడ క్యాపిటల్ మూవ్ కావకూడదు అని చేస్తున్న శక్తులు, అందులో ప్రధానంగా నువ్వు అడుగుతున్న ఈ ఈనాడు కానీ జ్యోతి కానీ ఈ మీడియా, అలాగే వీళ్ళు మోస్తున్న తెలుగుదేశం పార్టీ, దాంట్లో భాగంగానే వీళ్ళు పాత్రలను తీసుకొస్తుంటారు. వాళ్ళ దగ్గరికి పోయి కొండను కొట్టడం తప్ప కదా సార్ అంటే అవును తప్పే అన్నాను అనుకో, దాన్ని తీసుకొని బ్యానర్లు పెడుతుంటారు. ఎన్విరాన్మెంట్ను నిజంగా విధ్వంసం చేసేది ఏమంటే ఇది ఇక్కడ జీవన విధానాన్నే దెబ్బతీస్తున్నారు. అమరావతిలో మొత్తం ఎకలాజికల్ ఇది మొత్తం అన్నిటినీ డెమోగ్రాఫిక్ ఇది మాళ్ళు చెడగొట్టారు. మొత్తం ఒక 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 పచ్చని ఏరియాను ధ్వంసం చేశారు. అక్కడ వెళ్ళి ఆ గుట్ట మీద అంతకుముందు స్ట్రక్చర్స్ లేవా, అక్కడికి వెళ్ళడానికి దారి ఉండదా, అక్కడ వెహికల్స్ పోవా, ఎక్కడ ఎన్ని చోట్ల జరగట్లా, అనుమతికి మించి ఏ అనుమతి, టన్నులు కేజీలు లెక్క పెట్టి తూక వేసా, దానికి గవర్నమెంట్కి మించిన స్టాండర్డ్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఏముంటుంది. ఒక వ్యవస్థ గవర్నమెంట్ అంటే రాజ్యాంగ వ్యవస్థను నువ్వు యువర్ క్వశ్చనింగ్, దాంట్లో ప్రతిదీ తీసుకెళ్ళి ఎవరితోనో ఒక కామెంట్ చేసి వీడు అన్నాడు కాబట్టి మీది తప్పు అని అంటున్నాం. ఒక గుట్టను పట్టుకొని దాన్ని ఒక చిన్న గుట్టను పట్టుకొని మొత్తం ప్రపంచం అంతా ఇది అయిపోయిందని చెప్తున్నాం. అక్కడే మీ దివాలా కోరుతనం కనపడుతుంది, లేకుంటే అంతకంటే ఏమనాలి బరితెగింపు కనపడుతుంది, ప్రజలను మోసం చేసే తత్వం కనపడుతుంది దాంట్లో. అది ఇజ్ ఇట్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ? అలాంటి కొండలు అక్కడికి వచ్చినవి నేను మిలీని ఉంటాల్సినవి ఏమో, కొండల మీద కాక ఎక్కడొచ్చినాయి? రామానాయుడు స్టూడియో ఎక్కడుంది? రోడ్లన్నీ ఏడాపేడా ఎక్కడికేసినారు? ఇవన్నీ మరి పట్టండి ఏంటి అడగండి. ఈ రాజేంద్ర సింగ్ తీసుకెళ్ళి చూపిస్తే ఆయన అది కూడా అంటారు. దానికి తీసుకెళ్ళి ఈనాడు కానీ మీరు ఎవరు చెప్తున్నారు ఇక్కడ ఉంటారు కదా, ఆయన అడిగితే అక్కడ చెప్తాడు. హైకోర్టు కూడా ఎన్విరాన్మెంటల్ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేయాలి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో అన్ని చూసే చేస్తున్నారు, మరి ఎందుకు కమిటీ వేయాలి హైకోర్టు? ఈ లిటిగేషన్ ప్రాసెస్లో మనం సివిల్ మ్యాటర్స్లో మనం పోయి ఎవరమన్నా వేసినా ఇక్కడ డిస్ప్యూట్ ఉంటే చూడండి దాని మీద చేయమంటారు. ఈ స్టాండ్ తీసుకోవడం ఏదన్నంటే దానివల్ల గవర్నమెంట్కి నష్టం లేదు, కానీ ప్రజల విల్ను సపోర్ట్ చేయాలని చూస్తున్నారు. ఆ ఘోరం జరగబోతుంది అక్కడ జరుగుతుంది వైజాగ్ రిలేటెడ్. అసలు వైజాగ్ని ఎట్లా చూపిస్తున్నారంటే ఏట్లో ఇట్లా అక్కడ నష్టం జరగాల, లేకపోతే అక్కడికి డెవలప్మెంట్ జరగకూడదు, ప్రభుత్వం అనేది అక్కడికి మూవ్ కావకూడదు, క్యాపిటల్ అనేది అక్కడికి పార్ట్ ఆఫ్ క్యాపిటల్ అక్కడికి మూవ్ అవ్వదు అనే లక్ష్యం పెట్టుకున్నందువల్లే ఎక్కడ లేనివన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి. ఆఖరికి ఎంతవరకు పోతుందంటే అక్కడ ఉండడానికి అనువుగా లేదు వైజాగ్, ఎప్పుడు మునిగిపోతా తెలియదు, అక్కడ ఏమేమి వచ్చేస్తాయి భూకంపాలు వస్తాయి అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆ సిటీని పట్టుకొని. ఆ ప్రాసెస్లో వైజాగ్ను హర్ట్ చేస్తున్నారు, స్టేట్ ఇంట్రెస్ట్ని హర్ట్ చేస్తున్నారు, వాళ్ళ నేరో సంకుచితమైన దీన్ని దృష్టిలో పెట్టుకొని. ఇలాంటి వాళ్ళని ఉద్యమకారులు ఉంటారు, ప్రెజర్ గ్రూప్స్, వాళ్ళ సింగిల్ మైండెడ్, ఎక్కడ చెట్టు పీకినా సహజంగానే అక్కడికి వచ్చి అన్యాయం జరిగిపోతుంది అంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒకటి ఇచ్చేయించడం,
అంతే తప్ప వాస్తవం లేదనేది కొంచెం ఎవరు ఆలోచించడానికి తెలుస్తుంది. ఒక గుట్ట వల్ల మొత్తం ప్రపంచం అంతా ఇది అయిపోదు. అందులోనూ అక్కడ అంతకు కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయనే విషయం దృష్టిలో పెట్టుకుంటే కొత్తగా ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని అర్థమవుతుంది. డెవలప్మెంట్ చేస్తుంది అక్కడ.